శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార అనారోగ్య పరస్త్రీ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా మీరు సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరుతారు ఆధ్యాత్మిక చింతను కూడా ఎక్కువగా ఉండి దైవ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధైర్యంగా ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి విజయం వరిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు విజ్ఞాలు తొలుగుతాయి మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది భవిష్యత్తు సహకరిస్తుంది కుటుంబ శక్తి లభిస్తుంది సౌమ్య సంభాషణ మేలు ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో ఎక్కువగా కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగాల్లో సహనం వహించక తప్పదు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబంలో సమస్యలు తీరుతాయి బాకీలు కొన్ని వసూలవుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బెల్లం మరియు శనిగల రూపంలో ప్రసాదాన్ని గోవులకు అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి